ప్రేమించడం లేదని యువతిపై ఐరన్ రాడ్తో ప్రేమోన్మాది దాడి చేసిన కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సిసి ఫుటేజ్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. నిందితుడు నీరజ్ బ్యాగ్ను పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలానికి కిలోమీటర్ దూరంలో బ్యాగ్ లభ్యమైంది. యువతిపై దాడి చేసిన అనంతరం షర్ట్ మార్చి పొదల్లో బ్యాగ్ పడేసినట్లు సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్, బస్టాండ్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. అంతకుముందు పరిచయం ఉందండి, లవ్ చేస్తానని చెప్పేసి హరాస్మెంట్ చేశాడు. తనైతే నేను లవ్ చేయను నువ్వు అని చెప్పిన తర్వాత కూడా ఆయన ఇబ్బంది పెడుతూ బూతు బొమ్మలు అన్నీ అందరికీ రిలేటివ్స్ అందరికీ పంపించి ఇబ్బంది పెట్టి హరాస్మెంట్ చేశారండి. మాకు ఇది ఒక 8 మంత్స్, 12 మంత్స్ అదే స్టేషన్ కంప్లైంట్ 2 సార్లు ఇచ్చాము. మార్పించేసి అంటే ఫారెన్ వీడియోస్ ఉంటాయి కదా, అందులో తను వేరే వాళ్ళతో ఇచ్చేస్తున్నట్టు అలా కూడా పెట్టాడు సార్. ఈరోజు మేము జస్ట్ వెనక్కి డోక్రా వాళ్ళు మాకు పిలిస్తే వెళ్తే డోర్ వేసుకోమని చెప్పాము. వేసుకున్న తర్వాత ఇంకా ఆ డోర్ కొట్టాడంట. కొట్టిన తర్వాత లోపలికి వచ్చేసి ఇంకా రాడుతో మొత్తం తలంతా కొట్టేశాడు. ఇదంతా 30 కుట్లు ఎన్నో పడ్డాయి. ఇప్పుడు స్కానింగ్ తీశారు. బ్రెయిన్కి ఎలాగుంటుంది ఏంటో తెలియదు. మా పాప అయితే డిగ్రీ కంప్లీట్ అయిపోయిందండి. అది తను బిఏ సైకాలజీలో చేసింది. ఓం శాంతి ఆశ్రమంకి వెళ్తుంటామండి మేము ఒక డివోటీగా. ఆయన అక్కడ పరిచయం అయ్యి ఆ విధంగా వాళ్ళ అమ్మగారు ఓం శాంతి కానీ ఆయన ఓం శాంతి కాదంట. అని పట్టుకోవడానికి ఇప్పుడు పోలీసులు అన్ని టీములు తిరుగుతున్నాయి కానీ ఇంకా దొరకలేదు. మాకు కొద్దిగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన నుండి థ్రెడ్ అయితే ఉంది మాకు. ఓం శాంతుడు కోసం వస్తుంటారు ఇంటికి. ఓం శాంతుడు అనుకున్నాడు. బండి అక్కడ ఆపి తోలు ఆపి ఇంట్లో వెళ్ళి బ్లడ్ అంతా ఈ పాప అయితే స్నానం చేసినట్టుగా ముఖం కనిపించలేదు. బ్లడ్ ఫుల్గా ఉంది. పక్కన ఇల్లు కానిస్టేబుల్ గారు. ఆయన ఏం చేశారంటే శబ్దం అవుతుంది ఏంటి ఎంత జోరుగా అరుస్తుంది పాప అని లెక్కల్లో ఆయన ఏం చేశారు దిగి గబ్బుకుని వచ్చారు. తలుపు కొడుతుంటే తలుపు తీకుంటారు. తీకపోతే పాప బయటకు కిటికీ దగ్గరకు వచ్చి బ్లడ్తో ఇలా కనిపిస్తుంది. ఈయన ఏదో ఇంట్లో జరుగుతుందని ఏడు చేసాడు. తలుపు గుద్దాడట. జస్ట్ ఇప్పుడే చెప్పాడు ఆయన నాకు. తలుపు గుద్దు కానీ తలుపు తీయిన తర్వాత ఆయన ఇలా ఇసిరిసి పరిగెట్టాడు. పరిగెడితే అది పరిగెట్టి పెంట్రమ్మ గుడి దాకా వెళ్ళి పోటు రోడ్డు ఆటో ఎక్కిసాడట. అక్కడ షర్ట్ తీసి షర్ట్ బారేసి తర్వాత టీ షర్ట్ వేసుకొని రైల్వే ట్రాక్ ఉంది పోటుది ఆ తుప్పల్లో పడి ఈయనకు జోడలేవాట. అలాగే రన్నింగ్ పరిగెట్టాడు ఆయన బ్యాక్ సైడ్. అయితే అక్కడి నుంచి రైల్ ట్రాక్ మీద ఎక్కేస్తే ఈయన ఇంకా అక్కడి నుంచి స్టాప్ అయిపోయాడు. ఎవరు ఉంటే పట్టిద్దు అంటే అయితే ఆ షర్టు గిట్టు పోలీస్ స్టేషన్ ఆయన హ్యాండ్ఓవర్ చేశాడట. ప్రైవేట్ సెక్టార్కు అప్పగించేందుకు